देखिए आप ये निकला जो लाख तोड़ दिया रईस भाई लाख तोड़ दिया जी वहाँ खड़ा ये तो यहाँ आता था इसको इसमें है ना ये इसमें है उसको सेट में दिया ना लेके गए लाख अरे ओपन कर दीजिए जी माँ छोड़े शेख समीउद्दीन मेरा नाम है शेख समीउद्दीन मेरा नाम है ऐसा रोड से जा रहा था भाई वो एटीएम चेक करेंगे बोल के अमाउंट देख रहे थे तो दो जने अंदर बैठे हुए थे वो लोग एक जना ठहरा हुआ था एक जना बैठा हुआ था तो फिर जाके देखो तो अंदर बंडा था रखा हुआ देखते ही भागना शुरू करो ना जाके पकड़े वो लोग एक जना मिला उसमें बस पकड़ के ला के माजिद भाई को फ़ोन करे फिर पुलिस को हैंड ओवर करे पकड़ के चादरघाट PS मेरा नाम असलम है क्या बोले ना बाबू मैं यहाँ बाजू फैक्ट्री में काम करता हूँ दो जने ATM में बैठे हुए थे तो हमारे को शक आया गया इन लोग देखे तो हम लोग भाग गए उन लोग भागे तो पकड़ गए चादरघाट PS में हैंड ओवर कर दिए డబీర్పూర్ కి దొట్టే క్యాటరింగ్ కాల్ కృష్ణ వాళ్ళు కూడా చేశారు సార్ అక్కడ కాల్ కృష్ణ హోటల్లో ఇద్దరు చేశారు వాళ్ళు అక్కడ నాకు డబీర్పూర్లో కలిశారు కొంచెం 5000 ఉన్నాయి ఇస్తారంటే ఇక్కడ ఏమంటే రా ఇస్తానన్నారు అక్కడ ఉన్నాను అతను నాకు తెలియదు సార్ ఇట్లా ఏటీఎంలో దొంగతనం చేయడానికి అని తెలియదు అతను తీసుకొని వచ్చింది అక్కడికి అక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ నిల్చొని నేను చేస్తానని అక్కడ నిల్చున్న తర్వాత అతను అది వలగొట్టింది సార్ సీసీ కెమెరా వలగొట్టేసి బ్యాగ్లో పెట్టేసింది బ్యాగ్లో పెట్టేసి ఆడ నిల్చున్న తర్వాత వీళ్ళు వాళ్ళు వచ్చారు సార్ వేరే వాళ్ళు వాళ్ళు వచ్చిన బట్టే తీసుకొచ్చారు వాళ్ళు వచ్చిన బట్టే వాళ్ళు వచ్చి అని చెప్తే బ్యాగ్ నా మీద ఇసిరేసి వెళ్తారు సార్ వాళ్ళు పారిపోయారు సార్ ఒకరి పేరు రమేష్ సార్ ఏం పేరు ఒకరి పేరు ఇంతియాజ్ ఒకరి పేరు రమేష్ సార్ చాదర్ఘట్ లిమిట్స్లో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న మన చాదర్ఘట్ లిమిట్స్లో నల్గొండ ఎక్స్ రోడ్లో ఉన్న మన మలక్పేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏటీఎంలో చోరీకి ప్రయత్నిస్తున్న వాళ్ళని చోరీకి ప్రయత్నిస్తుంటే సౌండ్ వస్తుంటే స్థానికులు ఏందని గమనిస్తుంటే వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అందులో ఒకరిని పట్టుకున్నారు ఒక ఇద్దరిని పట్టుకుందామన్న ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళిపోయారు మేము పెట్రోలింగ్ చేస్తూ ఇటు ఈ వైపు రావడం జరిగింది ఏందని వాళ్ళని ప్రశ్నిస్తే ఇక్కడ వీళ్ళు చోరీకి ప్రయత్నిస్తామని చెప్పారు వాడిని కూడా మనం ప్రశ్నించడం జరిగింది వివరాలు అయితే ఇంకేం చెప్పలేదు వీళ్ళని అడిగితే మేము పట్టుకున్నాం సార్ ఇట్లా ఏటీఎంలో మేము బ్యాలెన్స్ చెక్ చేయించుకుని వస్తే వీళ్ళు రాళ్ళతో కొడుతుంటే అనుమానం వచ్చి పట్టుకున్నామని వీళ్ళు చెప్పడం జరిగింది వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వివరాలు తర్వాత
నా పేరు పి నరేష్, ప్రొవిజన్ ఎస్ఐ, చాదర్ఘట్ పిఎస్. చెప్పా హ్యాండ్ కూడా తీసుకో. సో లేదు మన